అందరికీ నమస్కారం. నా కమ్మ సంగమం యూట్యూబ్ ఛానల్ సంపత్ కుమార్ మాట్లాడాను. పోయిన పదివుల కురుక్షేత్ర పోర్ల నడిచిన ఒక సెల విషయాలు చూస్తే దాన్ని తొడర్చి మనం మహాభారతాన్ని భగవద్గీతని మనం ఇప్పుడు చూడబోయాము. దానికి ముందర తిరుకురల్ ఒకటి చూసుకోవచ్చు. పీలిపై సాకాడుం అచ్చీరుం అప్పంటం సాల మెకిత్తు పెయిన్. ఈ తిరుకురల్కి అర్థం ఏమంటే నిండా మెల్లిసుగా ఉండే మైలిరకైనాలు కూడా అలవు అధికంగా భారం పెట్టిందంటే ఆ బండి అచ్చే ఇరిగిపోవనట, ఇనువే ఇరిగిపోవనట. ఇదా తిరుకురల్లో మనకు చెప్పేది. దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే సుఖమో దుఃఖమో అలువుకు పెట్టుకోవాలా, నింటా మనం ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోకూడదనేద్దా. మహాభారత పోర్ల కురుక్షేత్రాల్లో నడిచిన మహాభారత పోర్ల అర్జునుడి ఎడాలలో మనమందరం ఉంటాము. అర్జునుడికి ఏం సంతోషం, దుర్యోధనుడికి ఏం సంతోషం ఇప్పుడు చూడొచ్చు. మహావిష్ణువు దగ్గర తన దగ్గర ఉండే పడై ఆ కరువి అన్ని సకలమైన పడై పరివారం పట్టాళం అన్నీ దుర్యోధనుడికి పొడిచా. అర్జునుడికి కృష్ణ పరమాత్మ మట్టుగా వచ్చా. వచ్చిన కృష్ణ పరమాత్మ ఆయుధం ఎత్తి పోరు చేసి లేదంటేనే ముడివుతోడుగా వచ్చి దీంట్లో దుర్యోధనుడికి సంతోషం, అర్జునుడికి సంతోషం. ఓరి సంతోషం నిలచి నిలిసే కడసీలు అంటే అర్జునుడు పడిన సంతోషం దా నిలచి నిలిసే, దుర్యోధనుడి పడిన సంతోషం తేవలేని సంతోషం అయిపోయాడు. అడిపడలనే దుర్యోధనుడి చెడ్డ బుద్ధి ఉండేవాడు, అర్జునుడు మంచి బుద్ధి ఉండేవాడు. దురదృష్టవశంగా భీష్మర్ ద్రోణర్ కర్ణన్ ఇట మంచి వాళ్ళ అందరూనే చెడ్డవాడి ద్రోణ చెడ్డ దుర్యోధనుడి దగ్గర సపోర్ట్కి నిలిచినారు. ఇది దా వాళ్ళకై కూడా మన నోకం మంచి నోకం ఉండాలి. మన పాటు పడికిన కష్టపడుకుంటున్నప్పుడు మంచి వాళ్ళు మన కూడా ఉంటుంది చెప్పేదానికైన వాయిపు నిండా కమ్మి. దానికి ఒక్కొక్కరు ఒక కారణం చెప్పినారు. భీష్మరి ఏం కారణం చెప్పింటే ఆ కాలంలో ఈ నాటి రాజావుకి నేను ఒక వృద్ధిమొళి ఇచ్చి ఉంటాను, ఈ నా అరసవకి నేను నిండా అరసరికి నిండా విశ్వాసంగానే ఉంటూ ఈ ధర్మ ఈ సామ్రాజ్యాన్ని కాపాడేదానికి నిండా నేను ఉదవి ఉంటుంటే ఒక మాట నేను చెప్పేసి చెడ్డవాటికి నేను తోడు ఉండాల్సి ఉండాలంటే అతను విధి అంటే ఆడవాటికి సపోర్ట్ ఉండాలి. అడుగు ద్రోణర్ గురు ఆడు ఉండాలి. ఎందుకంటే కూడు తిన్న కొడుమే ఆడవై ఒక పూట కూడు తినేసా, వాడి ఇచ్చిన కూడిని తిని దాని నుంచి ఆ కూడు తిన్న విశ్వాసానికి కోసం నేను దుర్యోధనుడికి సపోర్ట్ ఉంటానంట ద్రోణరు సేయుడు చేశా. అడుతుంది కర్ణన్. కర్ణుడు కూడా కర్ణుడు నిండా మంచి మనిషి. మహాభారత కావ్యాలనే మంచి శిల మనిషిల కర్ణుడు ముదన్మయాన మనిషి. కర్ణుడు కూడా ఏమయ్యాడంటే దుర్యోధనుడికితే సపోర్ట్గా ఉన్నాడు. ఏలంటే అందరూ అవమర్యాద చేసి పిరపర్యాదం అంటే అవమర్యాద చేసినప్పుడు నాకు ఒక అరసుని ఇచ్చి నన్ను సమంగా భావించి నాకు ఒక మంచి మర్యాద ఇచ్చినాడు దుర్యోధనుడు, నేను దాని నుంచి వాటి దగ్గర ఉండానన్నాడు. అయితే దుర్యోధనుడి నోకం కర్ణుడిని కాపాడాలనేది కాదు, అర్జునుడిని చంపాలనే దానికోసరం అర్జునుడికి సమబలమైన కర్ణుడిని వాడు మేపేసి సాంకి ఉన్నాడు. ఓ రాజ పదవి ఇచ్చి మా కర్ణుడి పిరవి నోకమే నువ్వు అర్జునుడిని చంపేదా అంటనే దానికోసరంతా దుర్యోధనుడు కర్ణుడిని కాపాడుకుని ఉన్నాడు. అయితే దాంట్లో నడుపు బాగుండే, అయితే నల్ల నడుపు ఉండలే, నడుపు నన్నరా ఇరుందది ఆనా నల్ల నడుపు అల్ల అంటనేదే దీనికి విలకం. మనిద వర్గాల్లో మూడు వగయాన మనిషి ఉండాలంటే మనకు వేదం చెప్పి ఉత్తమన్ మధ్యమన్ అధర్మన్. ఉత్తమన్ ఏం చేస్తుందంటే నాకు లేకుండా పోయినాలు పోయి మీరన్నీ బాగుండట నన్ను మట్ర వాళ్ళన్నీ బాగుండట అంటే తెలిసేవాడు ఉత్తమన్. అడుతుంది మధ్యమన్. వాండేం చేస్తానంటే నా దగ్గరుండే మొదలు నేనే పెట్టుకున్నాను, అదే మరి మీ దగ్గరుండే మొదలు నాకు వద్దాం, మీరు మీది పెట్టుకోండా నేది నా పెట్టుకున్నాను ఇంతదా అంటే అనేది మధ్యమ గుణం. అడుతు అధర్మ గుణం అంటే ఒకటి ఉండేది. అదేమిటంటే నాది మట్టుకు నాది కాదు, మీ దగ్గర ఉండేది నాకు రావాలంటే ఒక దుష్టతనమైన ఎన్నెల చేశారు కదా, అది అధర్మ గుణం. ఇప్పుడు ఉత్తమ గుణాల్లో అర్జునుడు ఉన్నాడు, అధర్మ గుణాల్లో దుర్యోధనుడు ఉన్నాడు. ఇప్పుడు ఇదిదా తన్మ, మనిద తన్మ ఇదిగా ఇట్టదా ఉండు. దీన్ని మనం ఉన్మని తెలుసుకోవాలా. మూడు తన్మల ఓరే మనిషి ఎట్టుండారని తెలుసుకుని వాళ్ళకి అయిన మారు వాళ్ళ దగ్గర మనం అప్రోచ్ చేసేదని మనం డిఫరెన్షియేషన్ చేసుకోవచ్చు. పిరిచి చేసుకుంటుంటే ఒక మనిషి నుంచి వచ్చే ఒక ఎదురు చూస్తేదని ఏమాత్రం, ఓరి దగ్గర ఎదురు చూడాలన్నా ఆడెదురు చూడొచ్చు,
ஒரு திகர் எதிர் சூடகடாதோ ஆடை சூட கொண்டு உடுச்சுக்கோவச்சு, ஒரு திகர் நட்பு பாராட்டாலும் வான திகர் நட்பு பாராட்டச்சு, ஒரு நுடிச்சு வெகு தூரம் விலகி போவாள்னோ அட்டமான விலகி போய் மன வாழ்க்கைன்னு மன ஸ்ட்ரக்சர் சேர்த்துக்கோவச்சு. இதுதான் லைஃப், இட்ட தான் மன செய்யலான்ட்டு ஒரு ஐடென்டிஃபிகேஷன் ஒரு வழி மனக்கு தோறுக்கும். இதுதான் பகவத்கீதை மனக்கு சேப்பே பாடம். ஆனக்க ஏதோ கஷ்டம் வச்சேஸ்தே, ஒரு துக்கம் வச்சேஸ்தே, ஒரு வருத்தம் வச்சேஸ்தே, ஏமோ உலகாலில் ఉంటే అందరినే బాగుండే మాదిరిగాను ఈ కష్టం నాకు మట్టుకునే వచ్చేసంటే మనం నిండా ఫీల్ చేస్తాము. ఒక సమయంలో కవలపడేదానికో కారణం లేదంటే కూకిని కవలపడికిన ఉంటాము. ఇది ఒక మనిద ఇయల్బు. అటు ఉండే దాంట్లో అర్థమే లేదు. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక సాగు నడిస్తే కొద్ది దినాల్లో ఆ ఇంట్లో మంచి విసి నడవబోయి నడుసు. ఆ సాగును మనం ఒప్పుకోవాలి, ఏత్తుకోవాలి. అయ్యో ఇటు నడిచిపోయినట్టు మన సంవత్సరం కూడా కూకిని నడిచినే ఉండముడుతుంది కదా. அதாவது துக்கமும் சுகமும் பக்கம் பக்கம், தான் மன டாலரன்ஸ் உண்டால மனசுன்னு சமங்க பெட்டுக்கோவால. துக்கம் வச்சே ஏடவாசி உண்டாது, ஏடிசே ரைட் ஓகே, நவ்வேதானி காலம் வச்சுனா மனசார நவ்வண்ட சந்தோஷம் தான் ஒப்புக்கோண்ட. அதாவது மன விரும்பின மாதிரி வாழ்க்கை மனக்கு எப்படின்னு அமைஞ்சது, அமைஞ்சே வாழ்க்கைன்னு மன அனுபவம் சேசிக்கோவால. அதுதான் மன முயற்சின்ட்டு உண்டால ஆ முயற்சினி மீறி ஏதன்னு ஒரு சிரமம் வச்சேஸ்தே மன சகிச்சு சமாளிச்சுக்கிட்டே போவாலனேது பகவத்கீதை மனக்கு இச்சு ஒரு பாடம். தான் மன தெளிவு தெரிஞ்சுக்கோவால. ஒரு மனசு ஏதோ விஷயம்ல அதிகபட்சம் சாதிச்சுனானே ஆ மனசுக்கு என்றாடுத்துண்டே போராட்டம் மன லெக்க சூடால. அதிகபட்சம் போராடிதான் ஆ வெற்றி மாட அடைஞ்சுனாடே காதுனி அசால்ட் கண்ணி ஆ வெற்றி மனக்கு வச்சு உண்டது, ஆ மனசுக்கு வச்சு உண்டது. ஆ மனுஷனுடைய உழைப்புன்னு மன அங்கீகாரம் செய்யல. அட்டன் அனைதி மன பப்ள் மன சமூகம் மன வெட்ட இங்கொரு கூட பழகால அட்டன் அனை பாடம் மனக்கு ஈ விஷயம் மனக்கு செப்பிச்சு மொத்தங்க ஈ பணி நன்னிச்சு சக்சஸ்ஃபுல்லுங்க செய்ய முடிஞ்சுனா லேது செய்ய முடிச்சுக்கொண்டனே போடுச்சுனோ அட்டன் எரிசுக்கினி மன தயங்கி தடுமாறி எரிசுக்கினி நிலசேம் கதா. அட்ட நிலசே வாழ்க்கு எட்ட செய்யலான் தோபஸ் முப்பேதா மகாபாரதம் பகவத்கீதை. பகவத்கீதை மன வாழ்க்கையில் ஏன் இடம் உண்டாலும் அது மனக்கு தோடுண்டு அட்டனே தொடர்ந்து அட்டனே விஷயம் தோடுதா. இப்படி நான் மிம்மல் திகரிச்சு விடுவருக்கு நான் அடுத்து அனகம் திகர் இங்கோ விஷயம் நான் பகிர்ந்து போவாலன்னு ஆசைப்படேன். டாக்டர் எஸ்விபி பாலசுப்ரமணியம் சார் பாடிந்து நேற்று வரைக்கும் ஒரு ஏறத்தாழ 40,000 பாட்டு பாடுண்டார் அதுக்கு. நேற்று வரைக்கும் அதன் பாடி நேற்று வரைக்கும் பயிட்டதான ஒரு பாட்டு. ஆ பாட்டில் அண்ணினே சினிமாவில் வச்சேசே ఛానల్లన్నీ వచ్చేసే ఒకే ఒక పాట బయట రాలే, నెట్లో రాలే, సినిమాలో రాలే, ఛానల్లో రాలే. ఆ ఒక పాట మనం పెట్టుకుని ఉండము రేణుగాదేవి పైకి అతను పాడిన పాట. ఆ పాట గెక్కన ఈ వారాల్లో నేను అప్లోడ్ చేసేదానికైనా మొరిచి చేసుకుని ఉంటాను. దయచేసి మీరు మంగళవారమో శుక్రవారమో రెండు దినాల్లో కూడా సందలు కూగిన వేళ దయచేసి మీరు పని ఉండు చేసుకుని ఉంటారు. పని పాటలు పని నడుచుకున్నాయి, పసిబిడ్డలు ఆట ఆడుకుంటారు, పెద్దవాళ్ళు ఏదైనా పని చేసుకుని ఉంటారు. సందలు కూగిన వేళ పాట వేసుకుంటు చేయంట. ఆ ప్లే లిస్ట్లో ఉండే సాంగ్లు 10 పాట అట్నే కంటిన్యూగా వచ్చి మీరు ట్రై చేసి కూడా మీరు ఒక్కొక్క పాటకి ట్రై చేయాల్సిన అవసరమే లేదు. ప్లే లిస్ట్ టచ్ చేస్తారంటే 10 పాట అట్నే లైన్ వచ్చుకునే ఉండు, అది పాటలు పాడుకునే ఉన్నాయి. ఒక్కడ మరి పని చేసుకుని ఉండొచ్చు, ఇంకొకడు పాట పాడుకునే ఉండు. దీని నుంచి ఏమిటంటే ఇంటిని చుట్టి మనల్ని చుట్టి ఓ వైబ్రేషన్ క్రియేట్ అవ్వు. ఆ సెబ్బులు వినను 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 ఆ రేణుగాదేవికి మనకు ఉండే బంధం బాగుండు. ఇంకా ఒకటి మీ దగ్గర చిన్న రిక్వెస్ట్, దయచేసి ఈ క్వారంటైన్ అని ముడిచి ఎప్పుడు పోల పౌర్ణమి పోతే గుడికాట నడిచేనప్పుడు దయచేసి మన ఇంటికాడ ఉండే బిడ్డలను గుడికి పిలుచుకుని రండ. అప్పుడుదాన్ ఆడ ఏ నడిసి మనం సెట్ట సావిని మొక్కాము, పాలెట్టి పూజ చేసేదట, పుట్ట బంగారు ఎత్తేది ఎందుకోసరం, మన తల్లి బిడ్డలు ఒక అరిముఖం అండిసిక్కు మన జాతి కమ్మిరికం అటుటనే ఒక జ్ఞాపకం వాళ్ళలో ఒక మనసులో ఆళంగా పదించు. పల్టాన్లో పోయారు, అన్ని జాతి బిడ్డలు కూడా పలిగారు, అంతరి కూడా అంత బిడ్డలు ఉంటారు. దీనికి ఒక చిన్న జ్ఞాపకం, ఒక చిన్న కథ నాకు జ్ఞాపకం వచ్చి, అదావదు ఒక సేన్లోగా ఉండి పోయికున్నాడంటే వాటికి ఒక ముట్ట సిక్క, ఒక గుడ్డు సిక్క. ఆ గుడ్డు నేను చేసినట్టు వాళ్ళ ఇంటికాడు ఉండే ఒక కోడితో ఆ కోడి గుడ్డుతోడు ఈ గుడ్డును పెట్టి ముట్ట పొరిచినాయంటే అది కోడి కొంచెం తోడుగా ఈ గుడ్డులు ఉండి వచ్చిన పర్వాలని అట్నే కూడా చేరి మేసుకుని ఉండేది. అనక కొద్ది దినాలు ఆయే పైకో పరుంది చూసి ఎర కింద కొంచెం పరుంది ఒకటి కోళ్ళ తోడుకు చేరి మేసుకుని ఉండాయనే ఏమి ఇట్టాడటనేసి ఈ పరుంది ఏం చేసే పైకి ఉండి చూసుకుంటే పరుంది తప్పుంటే కిందది కొంచెం పరుందిని తూకిన పైకి పొడిచా.
பைக்கு போயிட்டு இது கதறத்தான் உண்டாது. ஐயோ என்னை நான் உடிசையி நான் அப்பா நான் விடல் நான் கூட பழகினாலே ஆடுண்டாரு நான் அழகே போடுச்சேன்னு நான் உடிசைகின்ற பருந்து குஞ்சு பதறத்தான் உண்டாது. அப்படி பருந்து சேர்த்தியோட நீ பருந்து நீ கோழி குஞ்சு கூட கொடுத்து சேர்த்து மேசிக்கணும் உண்டாவு நீ பருந்து மாதிரி பலம் உண்டால நின்று சூசினாலே அன்னி எரிசுக்குன்னு திருக்கிற நீ தகிர எரிசுக்கணுடைய வாழ்த்த கூட போய் ஏகங்க திரிக்கும் உண்டாவே அட்டன்ட்டு அது செப்பேன். இதேன் ஜெயசி தேனி வினலை தேனி நம்மகள் லேது மனமும் கோழி குஞ்சு தான் அதேனே நாக்கு தெளவுது நீ உன் கோழி குஞ்சு கூட தான் புட்டி கோழி குஞ்சு கூட தான் நான் தெரிவித்துட்டு இது தன்னை மார்க்கதே தக்கப்பு ஜெயிச்சுக்கினேன். அனக்கு பருந்து ஏன் ஜெயச நின்ற ஹைட்டுக்கு தூக்கி போய் செய்ய விடுச்சேசேன். உடவன் இது எட்டு நாள் பற்றி கேவாலை அட்டனே ரெக்கல் தட்டுக்கிட்டு தட்டி அட்டா இட்ட சமாளித்து பறந்தே தானே பழைக்கினேன். அன்னைக்கு பறந்தினா கணக்க தான் தீனிக்கு நான் கோழிக்காது நேனு பருந்து அட்டே ஒரு கேப்பம் வச்சேன். ஆ மாதிரிக்கா மனம் பணப்பிடல பருந்து குஞ்சு மாதிரி உண்டாமல் மனம் போய் கோழி குஞ்சு மாதிரி அந்த தகர மனம் பழிக்கணும் தப்புன்ட்டு செப்பலையே தயவுசெய்து தப்பு தெரிஞ்சுக்கோதுண்டா மனம் சிறப்புத்தன்மையு மனம் செய்ய விடக்கூடாதுனே தனி கோசம் தான் கதமே தெரியும் நான் செப்பேன். தயவுசெய்து பேரண்டல் கூடி பிரிச்சுக்கின்றண்டா அனக மீ தகர ஒரு சின்ன ரெக்வஸ்ட் மனக்கு நின்று காவல்சின நாள் உப்பு பத்துலான்ட்டு ஒரு சேனல் ஆரம்பிச்சுட்டார் அது வாழ் சேசிந்தானி நான் சூஸ்தி ஆ டேஸ்ட் சூசினப்பட மன கம்மாளின் டேஸ்ட் அது பாகனே உண்டாது உண்டாது దాని మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దాన్ని టచ్ చేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండా చేసుకుని మీరు దానికి ఒక సపోర్ట్ చేయాలంటే మిమ్మల్ని నేను అడిగినాను. నమస్కారం. ఇంకో ఛానల్ ఇంకో సందర్భాల్లో అడుత పదవిలో నేను మిమ్మల్ని చూశాను. మరవద్దండ ఎస్వి బాలసుబ్రహ్మణ్యం సార్ పాడిన కడైసి పాటు మన దగ్గర ఉండే పాటు ఇంకా ఒక వారాలు నేను అప్లోడ్ చేసేసాను. అందరికీ నమస్కారం.